ఈ డిజైన్ అనేది క్లాత్ మీద తీసుకురావాలి. ఇప్పుడు తీసుకొస్తున్నాను, జాగ్రత్త చూడండి. చూడండి, ఈ పేపర్ అనేది ప్రింట్ అనేది తీస్తున్నాను నీట్గా. ఈ పేపర్ అనేది కింద నుంచి, మగ్గం కింద నుంచి కానీ, ఫ్రేమ్ కింద నుంచి కానీ ఇలా తీసుకుని కింద నుంచి లైట్ అనేది పెట్టాలి. మీకు చెప్పాను కదా ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ, ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల్సింది. మీరు ఎక్కడైనా, మీరు ఎప్పుడైతే, మీరు నెక్ చుట్టూ కూడా ఇలాగే వేయవచ్చు. కింద నుంచి మీరు లైట్ అనేది పెట్టండి, లైట్ అనేది పెట్టుకుని పైన అనేది ఏదైతే మీకు రూమ్లో ఏదైతే లైట్స్ ఉన్నాయో చూసారా, అవి ఆఫ్ చేసేయండి కావాలంటే, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే లైటు, లైటు అనేది కింద పెట్టేస్తే చాలు, మీకు అంతా ఎక్కడ ఎలా వేయాలి అనేది నీట్గా కనిపిస్తుంది. చక్కగా ఇలాగే మీకు ఈజీగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా పెన్సిల్తో నీట్గా గీసుకోవాలి. ఇప్పుడు మీరు, నేను ఏదైతే మీకు ప్రింట్ అనేది వేసాను చూసారా, దాన్ని ఇంకా నీట్గా గీసుకోవచ్చు మీరు సరి చేసుకుంటూ. చూసారా, ఇలా సరి చేసుకుంటూ గీసుకోవచ్చు నీట్గా. ఇలా చక్కగా మీరు గీసుకుంటే ఈ పెన్సిల్తో ఇలా గీసుకున్న తర్వాత, ఇప్పుడు లైట్ అనేది కూడా పేపర్ కూడా తీసేస్తున్నాను, లైట్ తీసేస్తున్నాను. చూడండి ఒకసారి, పేపరు లైట్ తీసాను, తీసారా? తీసాం కానీ ఎలా ఉంది చూసారా, ప్రింట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలా అనేది మీకు రావాలి ఏదైనా మీరు వేసుకునే ముందు. వేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ చేద్దాం. చూడండి చూడండి, ఇప్పుడు అవుట్లైన్ అనేది కుడదాం. అసలు వర్క్ అనేది అవుట్లైన్ మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. అసలు అవుట్లైన్ కుట్టిన తర్వాత వర్క్ ఏమొచ్చిందో అక్కడ నుంచి చూపిస్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ చూడండి ఆకులు అనేవి ఎలా ఉన్నాయి చూసారా, దీన్ని ఎలా మార్చుతాను కూడా అది కూడా చూడండి. చూడండి, ఒక డ్రాప్ షేప్లో మార్చేసే ఆకుని చూసారు కదా. ఒకవేళ మేము ఆకులాగా సేమ్ వేసినా కూడా దాన్ని ఇంకా డ్రాప్ షేప్లో కూడా మార్చుకోవచ్చు. నేను చెప్పడానికి విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక పాయింట్ అనేది ఉంది ఏంటంటే, ఒక షేప్ అనేది ఎలా ఎలా ప్రింట్ వేసుకున్నా కూడా దాన్ని సరి చేసుకుని వేసుకునే ఏదైతే స్వభావం ఉందో అది సీనియర్ వర్కర్స్కి మాత్రమే ఉంటుంది. అంటే ఒక ఉన్న డిజైన్ని సరి చేసుకుంటూ వేయడం. పేపర్ మాత్రం గలీజ్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుండదు, అసలు కన్ఫ్యూజ్గా ఉంటుంది. దాన్ని కూడా సరి చేసుకుని వేయాలన్నమాట, అదే టాలెంట్ అన్నమాట వర్క్ అనేది. అది మెల్లిమెల్లిగా కుట్టే కొద్దీ, ఎక్కువ ఐడియాలు పెట్టి చక్కగా మీరు చేసే కొద్దీ ఆ ఏదైతే ఉందో ఆ స్వభావం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఓకేనా? చూడండి, జరదోసి కొంచెం ఇలా లాగి నీట్గా. ఈ లాగిన తర్వాత కొంచెం ఇలా లాగాలి అన్నమాట, లాగకపోతే ఈ వర్క్కి జరదోసి పగిరాదు. ఇలా అనేది ఒక సైజులో, ఒక ఒక సైజు మోతాజులో చక్కగా ఒక సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకోగానే అసలు ఈ వర్క్ దేనికి యూజ్ అవుతుందో మీకు అర్థమవుతుంది. ఈ ముక్కలు అనేవి నీట్గా చిన్న చిన్న ముక్కలు ఒక సైజులోనే రావాలి అన్నీ. చూసారా, ఒక్క సైజులోనే ఉన్నాయి ఇక్కడ. ఇలాగే మీరు ఇలాగే ఈ సైజ్ చేసుకున్న తర్వాత వర్క్ చేద్దాం. చూడండి చూడండి, ఇలా అనేది కొంచెం లాగి లైట్గా నీట్గా ఇలా లాగి, ఇవి కూడా సేమ్ సైజ్ అనేవి, ఏదైతే సైజ్ కట్ చేసామో ఆ సైజులోనే ముక్కలు అనేవి ఇవి కూడా పింక్ కలర్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ చూడండి, వెళ్దాం వర్క్లోకి. చూడండి, ఈ ఫ్లవర్ అనేది కంపల్సరీగా ఏంటంటే హ్యాండ్ వర్క్ సూది అనేది ఉంటుంది. ఏ సూది, 10 నెంబర్ సూది అనేది, 12 నెంబర్ కానీ, చక్కగా ఒక సన్న సూది తీసుకోండి, జరదోసి దాంట్లోకి వెళ్ళాలి నీట్గా. ఇలా రెండు దారాలు అనేవి కాటన్ని చక్కగా దాంట్లో మీరు ఎక్కించుకోండి. ఎక్కించుకోగానే ఏం చేయాలంటే, ఇలా అనేది పక్కన చూసారా, పక్కన అనేది ఇలా తీసి నీట్గా ఇలా అనేది వేస్తే జరదోసి చూసారా ఎంత ఈజీగా అటువైపు డౌన్ అయిందో, అలాగే డౌన్ అయ్యేటట్లుగా మూడు అనేవి వేయాలి. మూడు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు, ఇలా అనేది వేసి నీట్గా ఇలా ప్రతి దానికి కూడా మూడు మూడు అనేవి నీట్గా ఇలా వేసేయండి. వేసేసిన తర్వాత చూడండి, ఒకవైపు డౌన్ అవుతుంది, అటువైపు డౌన్ అవుతుంది, ఇలా అనేది ప్రతిది కూడా మూడు మూడు అనేవి వేసేస్తే ఇలా డౌన్ అనేది అయిపోతుంది. ఒక పక్క అయిపోయి అయిపోయాయి కదా, అటు పక్క అనేది ఒకవైపు డౌన్ అవుతున్నాయి. అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఇటువైపు కూడా సేమ్ అనేది, అలాగే ఇంకో కలర్ అనేది ఏదైతే పింక్ కలర్ ఉంది చూసారా, ఆ పింక్ కలరే వేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఇక్కడ గోల్డ్ అనేది వేద్దాం. అక్కడ పింక్ వేసాం కదా, ఇక్కడ గోల్డ్ అనేది వేద్దాం. వేసి ఒకవైపు డౌన్ చేసాం, ఇలాగే ఈ పక్క కూడా అలాగే ఒక రెప్ప అనేది వదులుకుంటూ ఒక 1x1 కలర్ అనేది రావాలి ఖచ్చితంగా. 1x1 కలర్ వస్తేనే మీకు అర్థమవుతుంది ఈ బ్లౌజ్ యొక్క, ఈ వర్క్ యొక్క వాల్యూ ఏంటో. తెలియాలంటే 1x1 కలర్ అనేది ఫైనల్ దాకా వెళ్ళాలి,
వెళ్తే కానీ మీకు తెలియదు. చూడండి ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది పింక్ రావాలి. చూసారా ఇక్కడ అనేది కంపల్సరీగా పింక్ వస్తే 1/1 అనేది మీరు ఫైనల్గా చూస్తారు. ఇదంతా వేసేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది ఓకేనా చూపిస్తాను. చూడండి ఇక్కడ ఆపోజిట్ వచ్చాయి, ఇక్కడ ఏమొచ్చాయి, ఇటు గోల్డ్ వచ్చాయి, ఈ మూడు పింక్ వచ్చాయి అన్నమాట. ఇలాగే వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇవి పింక్ అనేది వేసుకోవాలి. ఇంకో లైన్ వచ్చేటప్పటికి అంటే ఒక చోట ఇవి వచ్చాయి కదా, ఆపోజిట్లోకి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనేది రావాలి. అంటే ఆపోజిట్ అంటే ఇటు గోల్డ్లోకి పింక్ అనేది వేయాలి. వేసిన తర్వాత నీట్గా ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ కూడా ఆపోజిట్ అనేది గోల్డ్ కలర్ అనేది యూజ్ చేసుకోవాలి. అంటే ఇవి రింగ్ నాట్స్ అన్నమాట, చిన్న చిన్నవి వేస్తున్నాను అంతే, అర్థమైంది కదా. మీరు నీట్గా ఈ గోల్డ్ అనేది యూజ్ చేసుకోండి, ఇలా చిన్న చిన్న ముక్కలే, కట్ చేసిన ముక్కలే వేసుకోండి. వేసుకున్నప్పుడు ఇలా ఆపోజిట్గా అయిపోయినప్పుడు ఎలా ఉండిద్దో ఒకసారి చూపిస్తాను, జాగ్రత్త చూడండి. చూడండి ఆపోజిట్ ఆపోజిట్ అనేది అయిపోయిందన్నమాట. ఏదైతే రింగ్ నాట్స్ అనేవి ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత దీంట్లో ఏం చేయాలి, దీంట్లో రావాల్సింది థ్రెడ్ వర్క్ రింగ్ నాట్స్ అన్నమాట. అవి వస్తే మాత్రం ఈ జర్దోసి థ్రెడ్ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు చేద్దాం వర్క్. చూడండి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఏదైతే రింగ్ నాట్స్ అనేవి చెప్పాను కదా, థ్రెడ్ రింగ్ నాట్స్ సేమ్ ఆ సైజే వచ్చేటట్లుగా చక్కగా మీరు 3 3 6 అనేవి ఈ దారంలో వేసుకోండి. హ్యాండ్ వర్క్ సూదిలో ఇంకో కొంచెం బండ సూది అనేది తీసుకోండి. తీసుకుని ఇలా తిప్పి నీట్గా ఇక్కడ అనేది రింగ్ నాట్ అనేది ఆ సైజులోనే రావాలి. ఏ సైజులో ఏదైతే మేము జర్దోసి రింగ్ నాట్స్ వేసామో ఆ సైజులోనే ఈ రింగ్ నాట్స్ మొత్తం రావాలి చుట్టూ వచ్చేటప్పటికి. అప్పుడు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. ఎలా అవుతుంది అనేది తెలియాలంటే చూడండి ఇలా తిప్పేసి చక్కగా నీట్గా అక్కడ అనేది ఇలా కరెక్ట్గా ఇలా పెట్టి నీట్గా ఇలా అనేది చేసి ఈజీగా మీరు ఈ రింగ్ నాట్ అనేది వేసేయవచ్చు. చూసారా ఈ సన్న రింగ్ నాట్ అనమాట. సన్న రింగ్ నాట్ అంటే ఎలా ఎలా అంటే ఏదైతే మీకు ఇక్కడ జర్దోసి రింగ్ నాట్స్ కనిపిస్తున్నాయి చూసారా సన్నగా, ఆ షేప్లోనే సేమ్ ఉంటుంది అనమాట, అలాగే ఉంటుంది. ఏం లేదు దానికి దీనికి డిఫరెంట్ అనేది, సైజ్ అనేది సేమ్ అనేది తీసుకొచ్చాను. ఆ సైజులోనే వస్తుంది ఇక్కడ రింగ్ నాట్ అనేది. అలా అనేది చుట్టూ వేసేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు వర్క్ ఎలా వచ్చిందో. చూడండి ఇలా అనేది నీట్గా వేసి అక్కడ రింగ్ నాట్ అనేది ఆ చిన్న సైజులోనే వేసుకోండి. చాలా చిన్న సైజులో వేస్తేనే నీట్గా మీకు ఆ సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా చిన్న సైజులో వేసుకోండి. వేసుకుంటూ వెళ్తే ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రౌండ్ రావాలి. రౌండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది కలర్ ఎలా ఉండిద్దో మధ్యలో చూడండి. చూడండి ఈ ఫ్లవర్ అనేది రెండు రింగ్ నాట్స్ లైన్స్ వేసి ఆ తర్వాత జర్దోసి రెండు రింగ్ నాట్స్ వేసి థ్రెడ్ అనేది వేసామన్నమాట. ఇలా అనేది ఇంకొక రౌండ్ అనేది అంటే లాస్ట్ రౌండ్ మూడో రౌండ్ అనేది చూసారు కదా, అది కేవలం థ్రెడ్ వర్క్ అనేది చేయడం జరిగింది. అలా చేసుకోవచ్చు. ఇలాంటి లగ్జరీ వర్క్లో హై రేంజ్ వర్క్లో మాత్రమే ఇలా అనేది కలర్స్ అనేవి వస్తాయన్నమాట. చూసారు కదా ఇప్పటికీ ఒక రౌండ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి. చూడండి ఇంకో కలర్ అనేది వేస్తున్నాను ఇక్కడ. ఇంకో కలర్ ఏంటంటే ఇలా అనేది తిప్పి నీట్గా ఇక్కడ అనేది ఆరెంజ్ అనేది కరెక్ట్గా ఇంకో కలర్ అనేది తీసుకుని నీట్గా ఆ సైజులోనే వేయాలి. వేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఎలా ఉండిద్దో మీరు చూస్తారు. కానీ ఇలా ఇంకో రౌండ్ అనేది వేసేయండి. ఈ ఫ్లవర్ అనేది లగ్జరీ ఫ్లవర్స్లోనే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లవర్ అన్నమాట. ఇది ఇది ఎలా ఉండిద్ది అంటే మీకు ఫైనల్గా అయ్యేటప్పటికే తెలుస్తుంది ఈ వర్క్ అనేది. చూడండి ఇలా ఇలా నీట్గా ఇక్కడ అనేది వేసేసి ఆ సైజులోనే రావాలి రింగ్ నాట్స్ అనేవి. ఏ సైజ్ అయితే వేసామో ఫస్ట్ నుంచి ఆ సైజే మెయింటైన్ అవ్వాలి. అయితే ఫైనల్గా ఈ రౌండ్ తిప్పేసిన తర్వాత ఫ్లవర్ ఎలా ఉండిద్దో చూడండి. చూడండి ఇది నాలుగోది కూడా లైన్ అనేది వేసేసాను, ఇది రింగ్ నాట్ అనేది. వేసిన తర్వాత ఏం చేయాలి ఫైనల్గా ఇప్పుడు చూడండి. ఇది కంపల్సరీగా ఏం చేయాలంటే ఈ ఫ్లవర్కి ఇలా అవుట్లైన్ అనేది జర్దోసి అనేది నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇలా అనేది గోల్డ్ జర్దోసి అనేది వేసాను. చూసారు కదా ఇలా అనేది పింక్ అనేది నీట్గా వేసేసాను. ఇటువైపు నుంచి మళ్ళీ గోల్డ్ అనేది ఇలా అంటే
పింక్లో గోల్డ్ రావాలి, గోల్డ్లో పింక్ రావాలి, అలా అనేది ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్గా రావాలి. ఇలా అనేది నీట్గా వచ్చిన తర్వాత మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు, చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ అనేది పింక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి, చూడండి పింక్కి చోట గోల్డ్ వేస్తున్నాను, చూసారు కదా. పింక్ అనేది వేసిన తర్వాత గోల్డ్ వేసేస్తున్నాను. ఇలా అనేది ఆపోజిట్స్ అనేవి కంపల్సరీగా ఇలా పెడల్స్ అనేవి మారాలి. ఈ పెడల్ చూసారా, ఇక్కడ పింక్ వస్తే ఇక్కడ గోల్డ్ వచ్చింది, ఇక్కడ గోల్డ్ వస్తే ఇక్కడ పింక్ వచ్చింది. ఇలా అనేది కంపల్సరీ ఈ లగ్జరీ హై రేంజ్ వర్కుల్లో ఇలాగే చేస్తారు. ఈ వర్క్ అనేది చూడండి నీట్గా ఎలా వచ్చిందో. ఇది హ్యాండ్ వర్క్ అనేది జర్దోసితో వేయాలన్నమాట, కాటన్ దారంతోనే వేయాలి ఇది. ఇలా అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే దాంట్లోకి ఇలా పెట్టి హోల్లోకి ఇలా నీట్గా తీసి ఇంకో జర్దోసి ముక్క అనేది తీసుకోవాలి. గోల్డ్ కలర్ అనేది తీసుకుని దాని మధ్యలోకి వేయాలి. వేసి ఇంకోటి అనేది ఇలా చేసుకోవాలి. చేసుకుని ఏం చేయాలి, దాని మధ్యలోకి ఇంకోటి అనేది ఇలా తీసి నీట్గా అది ఆ లైన్లోనే తీయాలి. లైన్ కనిపిస్తుంది చూసారా, ఎడాపెడా కాకుండా కొంచెం ఆ లైన్లో లైన్ మీద ఇలా తీసి నీట్గా ఇలా అనేది వేసి నీట్గా ప్రశాంతంగా ఏంటంటే మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకుంటూ వెళ్ళండి. ఈ చైన్ అన్నమాట కనిపిస్తుంది కదా, ఇది గోల్డెన్ చైన్. గోల్డ్ పింక్ కలర్తో రెండు రకాలుగా చైన్ వస్తుంది. ఇలా అనేది దాని ఆ లైన్ మీద ఇలా వచ్చిన తర్వాత నీట్గా ఇలా తీసుకుని గోల్డ్ సిల్వ ఏదైతే పింక్ కలర్ అనేది వస్తూ ఈ చైన్ అనేది వచ్చేయాలి. చూడండి ఈ ఆకులు అనేవి చివరిగా ఏంటంటే ఈ ఆకులు అనేవి కూడా నీట్గా ఇలా కుట్టి ఇటువైపు నుంచి కొంచెం కిందకి కుట్టి ఇటువైపు కుట్టి లోపలికి ఇలా వెళ్ళి ఇక్కడికి ఇలా వెళ్తే ఈ నీట్గా ఒక బుటీ అనేది తయారైపోతుంది. చూసారు కదా, ఇలా అనేది వేసేసిన తర్వాత ప్రతి ఆకు కూడా బుటీ అనేది నీట్గా ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్ళి నీట్గా ఇటువైపు కిందకి వెళ్ళిపోయి ఇలా కిందకి వెళ్ళి దాని మధ్యలోకి వెళ్ళిపోయి కాటన్ దారంతో ఇలా అనేది దారం తీసి ఇప్పుడు దీనికి ఇలా అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే చూసారా ఈ బుటీ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇది కూడా లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అన్నమాట. చూసారా చూడండి, అన్నిటికీ ఇలా వేసేసాను. ఈ అనేవి బుటీస్ అనేవి వేసేసిన తర్వాత ఇక్కడ కూడా మూడు దానికి కూడా సేమ్ వేసేసాను. ఇక్కడ అనేది జర్కన్స్ అనేవి వస్తాయన్నమాట, స్టోన్స్ అనేవి. ఇక ఈ వర్క్ అనేది గోల్డ్తో చేస్తున్నాను నక్షి. చూడండి చూడండి, ఇలా అనేది జర్దోసి అనేది స్ట్రైట్గా వేసుకుని ఇలా అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అనేవి తీసుకుని నేను కుడుతున్నాను. జర్దోసితో పెద్ద పెద్ద ముక్కలతో పేషిని అనేది వేస్తున్నాను. ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఫైనల్గా చూడండి, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఈ ఏదైతే లోడింగ్, సన్న లోడింగ్ అంటారు దీన్ని, పేషిని అంటారు హిందీలో. ఇది జర్దోసితో లోడింగ్, సన్న లోడింగ్ అన్నమాట. ఇలా అనేది ఇటు వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోతుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది. చూసారు కదా వర్క్ అనేది ఎలా ఉందో. ఇలా నీట్గా అనేది మీరు చక్కగా ఈ జర్దోసి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ వర్క్ ఏంటంటే మెయిన్ ఏంటంటే రకరకాలుగా చేస్తారు దీంట్లో, కానీ ఒక రకం అనేది మీకు చూపించాను. ఇక్కడ చూసారు కదా కలర్స్ అనేవి ఎలా మిక్స్ ఫ్లవర్లో చేసుకోవాలో మీకు తెలిసింది కదా. ఇలా అనేది నీట్గా చేసుకుంటే వర్క్ అనేది ఈజీగా మీరు ఈ వర్క్ చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే రకరకాలు అనేవి రింగ్ నాట్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో కాస్ట్లీ హై రేంజ్
ఎక్కువగా లగ్జరీ వర్క్స్లో ఈ వర్క్ అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఈ వర్క్ అనేది చూడండి, చాలా చాలా ఈజీగా మీరు కుట్టేయగలరు ఈ వీడియో చక్కగా మీరు ఫాలో అవుతే. దాంతోపాటు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా వీడియోని షేర్ కూడా చేయండి. దాంతోపాటు ఏమైనా కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా చేయండి, మేము పూర్తి వివరాలు అనేవి ఏదైనా కామెంట్స్కి కూడా ప్రతిదానికి సమాధానం చెప్పేటట్లుగా 100% ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు ఈ వర్క్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ అనేది. మేము అందజేసే హై క్వాలిటీ సూదుల వల్ల కూడా మీకు చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది, జర్దోసి వర్క్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. దాంతోపాటు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మగ్గం వర్క్ అనేది 100% పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు రాబోయే వీడియో అనేది చక్కగా చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఎన్నో వీడియోస్తో సహా మీరు మళ్ళీ కలుగుతాము. హై ఎవ్రీవన్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ 100% గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్సు అయింది, స్టిల్ ఇప్పటికీ 13,000 మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది. మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ, దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లేస్టోర్ మీద ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి, మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, ఇక్కడ రాధాకృష్ణుల లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణుల లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో, ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు, ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్, ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి, డెమో, ఈ డెమో నొక్కండి. ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి. స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు, మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది. ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది, ఏ క్వాలిటీలో కావాలనేది. బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే, లేకపోతే ఏ క్వాలిటీ చూడండి. మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, ఇలా హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది.
సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు, ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.